చిత్తూరు జిల్లా చంద్రగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద వైసీపీ నేతలు ధర్నాకు దిగారు. చంద్రగిరి నియోజకవర్గంలో 13,000కు పైగా ఓట్లను తొలగించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ 6 మండలాల్లో కార్యాలయాలను చుట్టుముట్టారు. వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో 4 రోజుల క్రితం 13,000కు పైగా వైసీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. అధికారం ఉందని టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తప్పులు సరిదిద్దుకోకపోతే మొత్తం ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మనస్సాక్షిని పక్కన పెట్టి, నియమ నిబంధనలు పక్కన పెట్టి అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తే అది చేద్దాము అనే పరిస్థితికి మీరొచ్చు వారికి ఆ ధైర్యాన్ని కల్పించి వాళ్ళ చేత తప్పులు చేసే అవకాశం పరోక్షంగా కారకులయ్యి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మీరు ఉద్యోగి ఒక అద్దెకు మాకు ఉద్యోగి ఉద్యోగం రావడం ఒక అధికారం కావడం ఆసామాస కాదనే విషయం మనకందరూ తెలుసు. లక్షల ముందో వేద వేల ముందో పోటీతత్వం తట్టుకోవాలి, రాత్రి మూల కష్టపడి చదవాలి. అన్ని బాగున్నాకు వచ్చినటువంటి స్ఫూర్తితో వచ్చాం, మీ న్యాయాన్ని కాపాడుతాం, ధర్మాన్ని రక్షిస్తాం, చట్టాన్ని అమలు చేస్తాం, నియమ నిబంధనలు పాటిస్తామని మీరు అనుకుంటే నియమ నిబంధనలు. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.